అందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యం ఇదేంటి ఈ క్వశ్చన్? ఆరోగ్యంగా ఉన్నామంటే అది జబ్బడాలని నువ్వు మీరు కోరుకుంటున్నారా అని మీరు అడగచ్చు. కాదండి, కేవలం ఈరోజు మీకు ఏ జబ్బు లేదు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాము అని చాలామంది అనుకుంటాం. జబ్బు లేకపోతే ఆరోగ్యంగా ఉన్నాం అనుకోవడం తప్పు. ఎందుకంటే ఇలా ఒక 2 ఇయర్స్ తర్వాత, 4 ఇయర్స్ తర్వాత సడన్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, సడన్గా ఒకరోజు షుగర్ లెవెల్స్ ఎక్కువ కనిపించేసి మీరు డయాబెటీస్ అని డిక్లేర్ చేసేసారనుకోండి, లేకపోతే బీపీ ఒకరోజు వచ్చిందనుకోండి, థైరాయిడ్ సమస్య వచ్చిందనుకోండి, ఇలా ఏదైనా ఒక డిసీజ్ అనేది మీకు బయటపడింది అనుకోండి, అంటే ఓవర్ నైట్ అయితే రాదండి అది. ఎప్పుడు కూడా గడిచిన 5 నుంచి 10 సంవత్సరాలు మనం ఎటువంటి లైఫ్ లీడ్ చేసాం, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, బేసికల్గా ఏ ఫుడ్ తిన్నాం, పొద్దున్నుంచి సాయంత్రం వరకు మన యాక్టివిటీ ఎలా ఉన్నది, ఏం తాగాం, దేనికి ఎక్స్పోజ్ అయ్యాం, మన బాడీ గురించి మనం ఎంత కేర్ తీసుకున్నాం, మన బాడీని ఎంత స్ట్రెయిన్ చేసాం, వీటన్నింటి వల్ల వచ్చేటువంటి అదంతా కూడా గ్యాదర్ అయిపోయి మనకు ఫైనల్గా వచ్చేటువంటిది డిసీజ్. ఏ ప్రాబ్లం, ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా అది రావడానికి కనీసం 2 to 3 ఇయర్స్ మినిమం పడుతుందండి. అంటే ఒక్కసారి అటువంటి ప్రాబ్లం ఏదైనా బయటపడితే లాస్ట్ 2 to 5 ఇయర్స్ నుంచి మనం చేసినటువంటి లైఫ్ స్టైల్ కరెక్ట్ కాదని కదా, మనం ఆరోగ్యంగా లేమనే కదా అర్థం. వచ్చిన ఓవర్ నైట్ వచ్చిందనే కాదు, అంటే 50%, 70%, 80%, 90% మన హెల్త్ కోల్పోతూ వచ్చాం. అందుకని జబ్బుల లోపల జరిగేటువంటి మెకానిజమ్స్, లోపల జరిగేటువంటి బయోకెమికల్ యాక్టివిటీస్ అనేటివి మనకు తెలియదు కాబట్టి మనం హెల్దీగా ఉన్నాం కదా అని అనుకుంటాం. మ్యాక్సిమం మన సంజీవిని ప్రకృతి ఆశ్రమం షేర్ చేసేటువంటి ప్రతి వీడియోలో కూడా మనం చెప్పేటువంటిది టాక్సిన్స్ అనే చెప్తున్నాం. టాక్సిన్, మీ బాడీని క్లీన్ చేసుకోండి, డీటాక్స్ చేసుకోండి మీ బాడీని, డీటాక్స్ టాక్సిన్స్ లోడ్ అనేది తగ్గించుకోండి, మనకు తెలియకుండా మన బాడీలో తయారయ్యేటువంటి విష పదార్థాలను తగ్గించుకోండి, ఆరోగ్యం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్తూనే ఉన్నాం. సో అదే ఇక్కడ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాం. ఆ టాక్సిన్స్ లోడ్ అనేది మీరు మన బాడీలో నుంచి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉంటాయి, లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండొచ్చు. గుండెల మీద చేసి చెప్పొచ్చు, ఓకే నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం రాదు అని. అందుకే బాడీని ఎప్పటికప్పుడు డీటాక్స్ చేసుకుంటూ ఉండాలి. బాడీని డీటాక్స్ చేయాలంటే ఏంటి, ఏం చేయాలి? ఎక్కువ వాటర్ తాగండి, ప్రాపర్ వాటర్ తాగండి, ఎక్కువ కాదు, ఎక్కువ అనే ఓడి తప్పు. బాడీకి ఎంత అవసరమో అంత వాటర్ తాగండి. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పాం, ప్రతి గంటకి ఒకసారి నీళ్లు తాగండి. అది మీ కండిషన్ బట్టి, గ్లాస్ తాగుతారా బాటిల్ తాగుతారా అది మీ ఇష్టం. వాటర్ తాగుతూ ఉంటే టాక్సిన్ లోడ్ బయటకు పోతూ ఉంటుంది, యూరిన్ ద్వారా బయటకు పోతుంది. వర్కౌట్ ఎక్కువ చేయండి, ఎక్సర్సైజెస్ ఎక్కువ చేస్తే ఆ చెమట ద్వారా బయటకు పోతుంది. అలాగే వారానికి ఒకరోజు డీటాక్స్ డే అని పెట్టుకోండి. డీటాక్స్ డే అంటే మొత్తం మన సిస్టమ్ని మొత్తం క్లీన్ చేయాలి. సిస్టమ్ని మొత్తం క్లీన్ చేయాలంటే ముందు డైజెస్టివ్ సిస్టమ్ పెట్టుకుందాం అనుకోండి. డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ చేయాలంటే విరేచనం మోషన్కి తీసుకోండి. వారానికి ఒకరోజు ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీకు రోజు అయినా, ప్రతిరోజు మీరు మోషన్కి పోతున్నా కానీ ఒక్కరోజు డీటాక్స్ డే పెట్టుకోండి. ఆ రోజు ఆముదం ఉంటుంది బయట, మీకు మామూలు వంట ఆముదం దొరుకుతుంది. సో వంట ఆముదం తీసుకొని దాన్ని ఒక తమలపాకు మీద తీసుకోండి, ఒక 1-2 స్పూన్లు ఆముదం యాడ్ చేసి దానికి టేస్ట్ కోసం 1 స్పూన్ తేనె కలిపేసి నాకేసి ఆకు పడేయాలి. ఆకును తినొద్దు, దాని మీద కలపడం వల్ల అది ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్తారు, అందుకే తమలపాకు అని చెప్పాను. తమలపాకు లేకపోతే చేతిలో కలుపుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, తీసుకొని 1 గ్లాస్ హాట్ వాటర్ తాగారనుకోండి, మోషన్ స్టార్ట్ అవుతాయి. 1/2 అవర్ తర్వాత మోషన్ స్టార్ట్ అయిపోతూనే ఉంటాయి, 2-3 సార్లు అవుతాయి. ఏం కాదు, కొంపలే మునగవండి. చాలామంది అయ్యో నాకు మోషన్లు అయిపోయాయని చెప్పి దానికి మళ్ళీ టాబ్లెట్ మొదలుపెట్టద్దు. మనం క్లీన్ చేయడానికి అయినా లోపల ఉండే మ్యాటర్ అండి, అది బయటకు పోతుంది. అది లోపల పెట్టుకుని ఏం చేసుకుంటారు మీరు, అది పనికిరాదు కదా, అది ఎక్స్ట్రా వేస్ట్ కాబట్టి బాడీ ఉంచింది, తీసేయాలనుకుంటుంది. సో దాన్ని వద్దు వద్దు నువ్వు బలవంతకం పెట్టుకుంటే బాడీ ఎందుకు పెట్టుకుంటుంది, నష్టం ఏం లేదు. మీకు ఎప్పుడైనా సరే మోషన్స్ అయితే అందరు కంగారు పడేది ఇక్కడే, అయ్యో అని కంగారు పడిపోతుంటారు, మ్యాటర్ వస్తూ ఉంటుంది విపరీతంగా. నాకు మోషన్లు అయిపోతాను కంగారు పడిపోతుంటారు. మీకు వాటరీ మోషన్ వచ్చి దాంట్లో గమ్ లాంటిది పడుతూ, బ్లడ్ లాంటిది ఇటువంటి ఏదైనా పడుతుంటే అప్పుడు కంగారు పడండి. అంతేగాని అక్కడ మ్యాటర్ ఒప్పకపోతూ ఉంటే నా మ్యాటర్ పోతుందో నా మ్యాటర్ పోతుందో టెన్షన్ ఏంటండి మీది?
కాబట్టి ఈ మోషన్ మీరే క్రియేట్ చేసుకోండి. ఒక 2-3 టైమ్స్ మోషన్, ఇంకా 4-5 సార్లు హ్యాపీ, ఇంకా హ్యాపీ, ఇంకా తొందరగా క్లీన్ అయిపోతుంది. కంగారు పడద్దు. కొంతమంది బాడీ ఓవర్ సెన్సిటివ్ ఉండి ఒక 7-8 సార్లు 10 సార్లు అలా పోయారనుకోండి, నీరసం అనిపించింది అనుకోండి, ఏం లేదు, సింపుల్గా ఒక కప్పు చన్నీళ్ళు తాగేసేయండి, మోషన్స్ ఆగిపోతాయి మీకు, ఇమీడియట్గా ఆగిపోతాయి. ఎప్పుడు ఆపాలంటే అప్పుడు ఆపచ్చు. కాకపోతే ఈ డీటాక్స్ చేసుకునేటప్పుడు మేము చెప్పేది ఏంటంటే, వాటర్ ఈ మోషన్ వచ్చేంతవరకు దాన్ని కంటిన్యూ చేయండి. మీ బాడీకి ఆ డోసు 2 స్పూన్లు సరిపోకపోతే ఇంకోసారి మళ్ళీ తీసుకోండి. మొత్తానికి అయితే ఆ రోజు క్లీన్ కావాలి మీ డైజెస్టివ్ సిస్టమ్, మౌత్ టు యానస్, మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం క్లీన్ అయిపోవాలి. క్లీన్ అయిపోతే మీ బాడీ మీద ఉన్నటువంటి ఆ బర్డన్ తగ్గుతుంది. మన బాడీకి ఎనర్జీ ఇచ్చేది, మనం హెల్తీగా ఉండేటట్టు చూసేది స్టమక్. ఫస్ట్ అదే బాగా పనిచేయాలి. సో ఆ డైజెస్టివ్ సిస్టాన్ని మనం కానీ క్లీన్ కానీ చేసుకోగలిగితే డీటాక్స్ అనేది జరుగుతుంది. రెండోది సైనస్లు. ఈ సైనస్లను క్లీన్ చేసుకోగలిగితే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే పైవైపున మనకి ఇన్ఫెక్షన్ అయితే అది మెల్లమెల్లగా కిందకి వెళ్ళి లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వెళ్ళిందంటే ఆస్తమా బ్రాంకైటిస్ అయిపోద్ది. మనకు కంపల్సరీ పొల్యూషన్కి వెళ్లాల్సింది ఈ రోజుల్లో, ఆ పొల్యూషన్కి ఎక్స్పోజ్ కావాల్సింది, ఇన్ఫెక్షన్ అవ్వాల్సింది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి జలనీతి అని చెప్పి ఉంటుంది. జలనీతి అంటే ఒక పాట్ లాంటిది ఉంటుంది, దాన్ని తీసుకొని ఒక కరెక్ట్ యాంగిల్లో పెట్టాలంతే. దాన్ని చేసేది ఏం లేదు, నోరు తెరిచి నోటితో గాలి పీల్చుకుంటూ మెల్లగా ఈ ముక్కులో ఎంచిపోతే ఈ ముక్కులో ఎంచి వస్తుంది, ఈ ముక్కులో ఎంచిపోతే ఈ ముక్కులో ఎంచి వస్తుంది. ఇలా చేస్తే బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయని భయపడాల్సిన అవసరం, కనెక్షన్ లేదు ఆడ. ఇటు పెట్టగానే ఇక్కడే ఉంటుంది హోలు, ఈ హోల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఈ జలనీతి చేస్తే మీకు ఈ సైనస్లు క్లీన్ అయిపోతాయి. డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం మౌత్ టు యానస్ క్లీన్ చేసుకున్నాం, మన సైనస్లు క్లీన్ చేసుకొని రెస్పిరేటరీ సిస్టమ్ని సేఫ్ జోన్లో ఉంచుకున్నాం. యూరినరీ సిస్టమ్ అంటే మనం మూత్రన మూత్రాశయం దాన్ని క్లీన్ చేసుకునేదానికి ఆ రోజు 3 ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు బార్లీ నీళ్లు తాగండి, లేదా ఉలవ కషాయం తీసుకోవచ్చు, ధనియాల కషాయం తీసుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. బార్లీ అనుకోండి తీసుకొని జస్ట్ ఉడికించేసి తీసేసుకోవచ్చు, అవన్నీ యాడ్ చేసి మళ్ళీ వేడి చేయొచ్చు కొంతమందికి. అందుకని ఈ బార్లీ నీళ్లు వేడి వేడిగా తాగామనుకోండి మీ యూరినరీ సిస్టమ్ క్లీన్ అయిపోతుంది. నర్వస్ సిస్టమ్ని క్లీన్ చేసుకోవాలి అంటే భస్త్రికా కపాలభాతి, మీకు తెలిసింది ఇంతకుముందు వీడియోస్ మనం షేర్ చేస్తున్నాం, అటువంటి భస్త్రికా కపాలభాతి లాంటిది మనం ట్రై చేయొచ్చు. దాన్ని చేసుకుంటే నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. మడ్ ప్యాక్ అని చెప్పాం, మడ్ బాత్. సో ఈ మట్టి తీసుకొని తలకు పెట్టండి. తలకు పట్టించేస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, ఆక్సిజనేషన్ లెవెల్స్ ఎక్కడైనా తగ్గున్నా కానీ అది నార్మల్ వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ నార్మలైజ్ అవుతుంది అక్కడ. ఇది చేసుకోవచ్చు మీరు. సో దీంతోపాటు స్టీమ్ లాంటిది తీసుకోగలిగితే టోటల్ స్కిన్ కూడా క్లీన్ అయిపోతుంది. స్టీమ్ అంటే ఏదో పరిగెత్తొద్దండి మీరు అక్కడికి. సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో అయితే అక్కడ ఉన్న వాళ్ళకి మేము చేయిస్తాము, బట్ అందరూ ఆశ్రమానికి రాలేరు కదా. సో ఇవి ఇంట్లో చేసుకునేటివి మేము సజెస్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా సంజీవనిలో 10 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది, డీటాక్స్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉంటుంది, అది అందరికీ అవసరం లేదండి. సో ఎవరికి వీలైతే వాళ్ళు చేసుకుంటారు, అది కాదు. ఇవన్నీ కూడా మేము చెప్పిన మీరు ఇంట్లో చేసుకునేటివి పూర్తిగా. స్టీమ్ తీసుకోవాలంటే మీరు చేయాల్సింది కుక్కర్, ఇంట్లో కుక్కర్ ఉంటుంది కదా. సో ఆ గ్యాస్ స్టవ్ నుంచి కనెక్షన్ తీసుకొని ఆ కుక్కర్కి పెట్టేసి కుక్కర్ నుంచి ఒక పైప్ తీసుకోండి. ఒక పైప్ తీసుకొని మీరు ఒక చైర్లో కూర్చొని మీ చుట్టూ ఒక బెడ్షీట్ లాంటిది కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ అయితే ఇంకా బెటర్ అంటాం మేము. ఓకే, ఆ ప్లాస్టిక్ కవర్ కొంచెం తల కట్ చేసేసి ఇక్కడ వరకు తల వరకు హోల్ చేసేసి ప్లాస్టిక్ కాగితాన్ని చుట్టేసి ఆ వచ్చినటువంటి ఆ పైప్ని లోపల పెట్టేసేయండి. లోపల పెడితే ఆ స్టీమ్ అంతా లోపలికి వస్తుంది, మీ బాడీ చెమట పడుతుంది, బాగా చెమట పట్టేదాకా ఉండండి. కాకపోతే కొంచెం లీకేజ్ ఉంటుంది కాబట్టి టైం పట్టవచ్చు కానీ, బట్ బాగా పనిచేస్తుంది. కుక్కర్తో అందరూ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఇది చేస్తే మీ స్కిన్ స్వెట్టింగ్ ప్రాసెస్ అనేది బాగా పెరుగుతుంది. స్వెట్టింగ్ పెరిగితే మీ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ క్లియర్ అయిపోతాయి. సో ఉన్నటువంటి ఒక్కొక్క సిస్టాన్ని మనం క్లీన్ చేసుకుంటూ వచ్చాం, మీ బాడీ చాలా లైట్గా ఫీల్ అవుతుంది. సో కొత్త ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది, ఫ్రెష్ ఆకలి తెలుస్తున్నప్పుడు మంచి నిద్ర పడుతుంది. సో ఇటువంటి చిన్న చిన్న మెథడ్స్తో మీ బాడీని మొత్తం డీటాక్స్ చేసుకోవచ్చు. ఎటువంటి మెడిసిన్స్ అక్కర్లేదండి, ఏ సెంటర్గా పరిగెత్తాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇటువంటిది వారానికి ఒక్కసారి మీరు ఇంట్లో చేసుకోండి. ఇంట్లో చేసుకోగలిగితే మౌత్ టు యానస్, మీ బాడీ మొత్తం టోటల్ హెడ్ టు టో డీటాక్స్ అయిపోతుంది. ఆ వారం వరకు మీ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి, మీరు హెల్తీగా ఉంటారు. జబ్బులు రాకముందే
మన కిల్ ద డిసీజ్ బిఫోర్ ఇట్ కిల్స్ యూ అని చెప్తాం మేము. జబ్బులు మనల్ని అటాక్ చేయడం, మనమే జబ్బులను అటాక్ చేసేద్దాం ఫస్ట్, పారిపోవాలి మన హెల్త్ తీసుకునేటువంటి ప్రికాషన్స్ని బట్టి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి. ఆ రోజు కంప్లీట్గా లిక్విడ్స్ మీదో ఫ్రూట్స్ మీదో, రెగ్యులర్గా తినేటువంటి డైట్ కాకుండా కొంచెం బాడీకి రెస్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. లిక్విడ్స్ ఫ్రూట్స్ అటువంటి కానీ తీసుకోగలిగితే మీ బాడీ డీటాక్స్ఫై అయిపోతుంది, పూర్తిగా డీటాక్స్ఫై అయిపోతుంది. ఆ రోజు ఫాస్టింగ్ కూడా చేస్తే ఇంకా మంచిదంట. సో ఫాస్టింగ్ గురించి మనం ఒక వీడియోలో చర్చించున్నాం, ఆ తర్వాత మళ్ళీ మీరు చూడొచ్చు. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు వారానికి ఒకరోజు, శనివారం ఆదివారం ఏ రోజు మీకు వీలైతే ఆ రోజు పెట్టుకొని ఇలా కానీ డీటాక్స్ఫై కానీ చేసుకోగలిగితే మీ బాడీ మొత్తం టోటల్గా ఎటువంటి జబ్బులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు, మీ ఫ్యామిలీని కాపాడుకోవచ్చు. మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది. కాబట్టి ఇది చేయండి. దీనివల్ల ఇది చేసి మీకు వచ్చినటువంటి ప్రయోజనాలు కింద కామెంట్ రూపంలో పెడితే ఇంకో 10 మంది దాన్ని చూసి చేయగలుగుతారు. ఇటువంటి ఎన్నో విషయాల్ని మీరు పర్సనల్గా వచ్చి కూడా స్వయంగా చర్చించి తెలుసుకోవచ్చు. హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి మన సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు అతిథులుగా రావచ్చు, మీ సమస్యల్ని చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితమండి. మీతో పాటు మీ బంధువులు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావచ్చు, వాళ్ళకు కూడా తెలియచేయండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే మిత్రులారా. ఒక చిన్న గమనిక, ఇంతకుముందు మన సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో శని ఆదివారాల్లో కన్సల్టేషన్స్ ఉండేటివి, అందరూ ఎవరెవరి ప్రాబ్లం గురించి కలిసేవాళ్ళు కదా. ఇప్పుడు అందరి దగ్గర నుంచి పెద్ద ఎత్తున కోరిక వచ్చింది, అంటే ఈ 2 రోజులు సరిపోవట్లేదు, ఇంకా పెంచండి అని చెప్పి చాలామంది కోరుతున్నారు. దీనికోసమని మనము వారానికి 4 రోజులు చేయడం జరిగింది. ఇప్పుడు సోమవారం రోజు, బుధవారం రోజు, శుక్రవారం, శనివారం, ఈ వారంలో ఈ 4 రోజులు కన్సల్టేషన్స్ ఇప్పుడు చేయడం మొదలైంది. కాబట్టి మీ మీ సమస్యల గురించి మీరు వచ్చి పరిష్కరించుకోవడానికి అవకాశం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు. కాబట్టి ఇది గమనించండి, ఇంతకు ముందులాగా శని ఆదివారాలు అనుకొని ఆదివారం రోజు మాత్రం రావద్దు. నమస్తే.